థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇది చాలా మంచి రోజు అనుకుంటా ఎందుకంటే ఈవేళ కూడా నా మరో సినిమా భోలా శంకర్ కూడా ఈవేళ ప్రారంభం కాబడింది సో నిన్న రాత్రి కోటి గారి ఇంట్లోనే నా షూటింగ్ నైట్ వన్ థర్టీ టూ అయిపోయింది మన ఏసరికి సో ఆ టైంలో ఎంతో ఉత్సాహంగా ఆయన మాట్లాడుతున్నారు కోర్స్ ఇక్కడ రావాలని చెప్పేసి ఆయన ఎప్పుడో నన్ను అడిగారు ఇక్కడికి ప్రధానంగా రావటానికి ముఖ్య కారణం మా కోటి ఎందుకంటే కోటీతోటి నాకున్న అనుబంధం అంత ఇంత కాదు ఇంతకు విజువల్స్ చూశారు మీరు దాన్ని మించి నేను చెప్పుకోవాలి నా సినిమా అనేసరికి ప్రత్యేకించి అన్ని రకాల హంగులతోటి ఆయన ఇచ్చేటువంటి సంగీతం అంతా కాదు చెప్పాలంటే నా విజయానికి నా ఎదుగుదలకి ఒక సింహ భాగం ఈ రాజ్ కోటిలకి చెప్పాలి కోటిలు ఇద్దరు కూడాను నా సినిమా నా సినిమా సంబంధించిన సాంగ్స్ అంటే కనుక వాళ్ళు చూపించే ప్రత్యేకమైన శ్రద్ధ అంతా ఇంత కాదు కాబట్టి ఎనభై దశకలోనూ తొంభై దశకలోనూ అంటే దాదాపు హిట్లరు రిక్షావాడి వీటి వరకు కూడాను వాళ్ళు ఇచ్చేటువంటి మ్యూజిక్ అంతా ఇంత కాదు అండ్ ఒకటా రెండా దాదాపుగా పన్నెండు సినిమాలు పనిచేసినట్టున్నాం ఈ పన్నెండు సినిమాల్లో దాదాపుగా అరవై డెబ్భై సాంగ్స్ ఇచ్చారంటే అందులో నైంటీ పర్సెంట్ అవి సూపర్ డూపర్ హిట్స్ సో అలాంటి కంట్రిబ్యూట్ చేసినటువంటి మా కోటి పట్ల నాకు విపరీతమైన కృతజ్ఞత ఉంటుంది సో బహుశా తన కొడుకు రాజీవ్నికి ఈ రకమైనటువంటి లాంచ్ జరుగుతున్న సందర్భంలో నేను ఇక్కడ రావటం నా బ్లెసింగ్స్ కావాలని తను అడగటం అనేది ఎంత సముచితం ఒక రకం చెప్పాలంటే తన పట్ల నాకున్న కృతజ్ఞత తీర్చుకునే అవకాశం తను నాకు ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను వెరీ హ్యాపీ సాలూరి రాజేశ్వర గారు ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఎంత గొప్ప సంగీత దర్శకులు మనకు తెలుసు అలాంటి వారసత్వం పుచ్చుకొని ఉన్నటువంటి మన కోటి తను కూడా తండ్రికి తగ్గ తనయుడిగా తను నిరూపించుకుని ఒక రెండు దశాబ్దాల పాటు అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఈరోజు కూడా కోటి ఎంత ఇన్స్పిరేషన్ అంటే చాలామంది తెరమరుగ అయిపోతుంటారు కానీ తను తెరమరుగ అవ్వకుండా బుల్లి తెరకు మీదకు వచ్చి తను తన ప్రస్థానాన్ని మళ్ళీ కొనసాగించి అండ్ వెరీ మచ్ కాంటెంపరీలో ఉంటూ ఆ సమకాలీన వాళ్ళందరితో పాటు తను ఉన్నాను అని నిరూపించుకుంటూ చెప్పాలంటే ఎంతోమంది ఔత్సాహికులకి సింగర్స్ కానీ వాళ్ళు కానీ ఎంతో ఉత్సాహపరుస్తూ తను మాట్లాడే మాటలు అంతా ఇంత కాదు ఆ రకంగా తన మంచి మనసుకు నేను ఎప్పుడూ ఫిదా అవుతుంటాను కోటి నిజంగా నీ పాజిటివ్నెస్ అనేది అంత ఇంత కాదు వండర్ఫుల్ సో తన తనయుడిగా తను కూడా మళ్ళీ సంగీత వారసత్వంగా అనుకున్నాను కానీ చాలా తెలివిగలవాడు ఎందుకంటే తను ఒక కొడుకుని సంగతి దర్శకుం చేశాడు మరో కొడుకుని ఏదో మా నటనవి పంపించాడు సో రెండు శాఖల్లోనూ తనకు వేళ్ళు తన సుస్థిర స్థానం మరింత పదిలిపరుచుకో పదిలి పరుచుకోవాలని చెప్పేసి తను చక్కగా ప్లాన్ చేసుకున్నాడు అండ్ ఇది వండర్ఫుల్ ఇండస్ట్రీ అండి ఫిలిం ఇండస్ట్రీ నాకు ఎవరైనా సరే ఇండస్ట్రీకి వస్తానంటే కనుక నాకు అద్భుతంగా వెల్కమ్ చేస్తాను ఎందుకంటే ఇంతకంటే గొప్ప ఇండస్ట్రీ గొప్ప ఇది మరొకటి లేదు నన్ను ఈ కళామ తల్లి ఎంతమంది సరే ఆదరిస్తుంది అయితే కష్టాన్ని నమ్ముకోవాలి నిజాయితీగా ఉండాలి అలా ఉండగలిగితే కనుక ఓకే ఈ రోజున మనకు సక్సెస్ రాకపోయినా మరొక రోజు రాకపోయినా ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఆ రకంగా ఇక్కడ మన సుస్థిర స్థానం ఏర్పరచుకోవచ్చు సో జీవితాంతం కష్టపడుతూ ఉంటే కనుక ఈ కళామ తల్లి కూడా అక్కును చేర్చుకుంటూనే ఉంటుంది ఒక కన్న తల్లిలాగా మనల్ని ఆదరిస్తూనే ఉంటుంది కాబట్టి నేను ఒకటే నేను కష్టం అనే తారక ఈ ఈరోజు ఈ స్థాయి దాకా వచ్చారనుకుంటున్నాను కాబట్టి అదే విధంగా మీరు అందరూ కష్టాన్ని నమ్ముకోండి సిన్సియర్గా పనిచేయండి అండ్ జయజయాలు మన చేతితో లేకపోవచ్చు ఇది టీం వర్క్ అది బట్ దేనికైనా సరే ఖచ్చితంగా మనకి ఇక్కడ నమ్ముకుంటే కనుక సుచిర స్థానవ్యాప్తంగా ఉంటే అలాంటి ఇది లేదు సో రాజీవ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ అండ్ ఇక మా మణి గురించి చెప్పాలంటే నిన్న మొన్న కూడా సాంగ్స్ ఇచ్చారు ఆచార్య అద్భుతంగా వచ్చారు లాహే లాహే కానివ్వండి ఆ నీలాంబరి సాంగ్ కానివ్వండి ఇలాగ అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చి ఇప్పటికీ కూడా నువ్వు యంగ్స్టర్స్ తోటి నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాడు అది తెలిసి తన కొడుకు సాగర్కి మేము రాబోయే ఈ రోజున ప్రారంభమైనటువంటి సినిమాలు కూడా అవకాశం కల్పించాం ఆ రకంగా సాగర్ కూడా తండ్రి మించిన తనయుడు అవ్వాలని మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను అండ్ ఎందుకంటే నెక్స్ట్ తరం రావాలి అండ్ యంగ్స్టర్స్ రావాలి అండ్ మేము అందరం ఉంటాము ఇండస్ట్రీలో మా ఎక్స్పీరియన్స్ తోటి మేము నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి మంచి సలహాలు ఇస్తూ ఉండొచ్చు కానీ ఇండస్ట్రీ ఫ్రెష్గా ఉండాలి అది ఒక జీవనదిలా సాగిపోతూ ఉండాలి అంటే కనుక యంగ్స్టర్స్ రావాలి యంగ్ బ్లడ్ ఇన్ఫ్యూజ్ కావాలి ఆ రకంగా అటు కోటి గారి పిల్లలు ఇద్దరు అటు నటనలోను సంగీతంలోను అలాగే మా మణి కొడుకు సాగర్ ఇలాంటి వాళ్ళందరూ రావాలని చెప్పేసి నేను కొత్త వారికి మనసు ఆహ్వానిస్తాను అలాగే యంగ్ యంగ్ ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు కూడా ఈ ఇండస్ట్రీ లాభాపేక్ష కోసం కాదు కానీ ఒక ప్యాషన్ తోటి వచ్చారని నాకు టైగర్ హిల్స్ నిర్మాత నాకు తెలుస్తుంది సో వారి యొక్క కోరిక కూడా ఇక్కడ నెరవేరు నెరవేరాలని ఈ ఇండస్ట్రీలో ఆయన కూడా నిలదొక్కోవాలని ఈ చిత్రం మంచి లెవెన్ లెవెన్ మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను డైరెక్టర్ డైరెక్టర్ నలేరు కిట్టు గారికి మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నాను అట్లాగే వర్ష కూడా నా అభినందన తెలియజేస్తున్నాను సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నాతో పాటు దాదా యాగర్లో చిన్న గెస్ట్ కార్ చేసినటువంటి మన రోహిత్ సడన్గా కనిపించేసరికి నాకు గుర్తుపట్టలేకపోయింది చాలా కాలమైంది సో ఆల్ ది వెరీ బెస్ట్ రోహిత్ అండ్ ఎంటైర్ యూనిటీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే వాళ్ళందరికీ నా అభినందనలు కూడా తెలియజేస్తాను ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ ద బ్యానర్ అండ్ టైటిల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ